అయ్యా వచ్చే గురువారం దివ్యంగా ఉంది సూపర్ ఆర్డర్ ఫిక్స్ చేయండి వాట్ అంకుల్ అలాగే బాబు అలాగే చాలా సంతోషం బాబు చూడు ఏదో ఒక రోజు ఈ పరిస్థితి వస్తుందని నాకు ముందే తెలుసు అందుకే అందుకే విడాకుల్ పేపర్ సిద్ధంగా ఉంచాను తీసుకో వెళ్ళు What happened, Satya? नाने की सीरियस का उन्दी। उल्को पलको लेकुन डे पढ़ो नडू। येंडी बाव पलकट लेता। बावा? आदे अंकल अंकल। येंका एकड़े वन्ने वन्ने Satya, येंडने मंजी डॉक्टर फोन जाई। फोन चेट वेंडी? नू डॉक्टर वे कदा? अवनो, नेन डॉक्टर ने कदा? माँ नाने ने यलगे ना कापड़ नी डॉक्टर प्लीज। ओरी देवड़ो बाव साव ना साव कच्चला होंदे इपड़ वैद्यु से अला चूस्तावेंटी एदो ओकटि चेयि नीकु नूडिल्स ओकेना एंटी अंटे अवैतने नेनु बागा चेयगलनु नूडिल्स बागा चेस्तानु नेनु मा नानिनि कापाडमंटे नूडिल्स अंटावेंटी अदा अलागे कापाडतानु नाना 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 ले नाना नाना लेगो सत्या नो कासे बाइट कल वेट चे देन की सत्या फर्स्ट नेट अपने वरना लोपल गानी स्तरा जस्ट लाइक दिस एदी कोड़ा अंते फर्स्ट नेट अपने कोड़ा वरना लोपल नू कोड़ दू यू गो फर्स्ट अलगे डॉक्टर मनाने ये लगे ना या 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 यू डोंट वरी गो 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 यू गो You don't worry. Yeah. Baba. Baba. Baboy. Baba. Maatatledenti. Baba. Baba. Nijangane poyeda. Nee mogude ninnu arrest chestadu. Nee mogude ninnu हलो रे रिंग अड़े सीरियल चुस्ना चूपे ओ सारे अड़ पोनी देन कना यहा मुझे सर इतना बास तो माला आड़े इलांट की पगरे रू पीकते माटन रो हलो डाक्टर बावा उल्कु पल्कु पड़ना चिकेन बिर्यानी पंप चेस्ट भाग మా బావ సిటికి లో ఎగిరికి అంటేస్తాడు ఆ అది కాదు నాకు అర్థమైపోయింది ఇదిగా నీకు బిర్యానీ కదా పంపిస్తానరా బాబాయ్ అడో తిండికోలా నువ్వునే పెట్ట ఆ చెప్తే పూర్తిగా వినడేంటి వింటే శివమణి ఎందుకు అవుతాడు ఆ మనం సీరియల్ చూద్దాం ఎల్లి మిటల మీద నుంచి లేచిపోయినప్పుడు నేనే వనలేదు ఆ ఆ
బావా నిన్ను నేను బతికించేస్తాను ప్లాక్ ఎక్కడ అబ్బా ఏడెక్కలేదు తొందరగా ఏడెక్కవే చూసావా సత్య నా టాలెంట్ ఏంటి బాబు ఇలా చేసావు ఆయన నిన్ను కాపాడారు నాన్నా మీరు హార్ట్ అటాక్ వచ్చి పడిపోతే నేనే కాపాడాను నేను అర్జెంట్ గా సెలబ్రేట్ చేసుకోవాలి ఇకేం ప్రాబ్లం లేదు అసలు ఏమైంది నాన్న అయింది నాకు కాదు మీకు ఏంటి నాన్న నువ్వు అనేది లేకపోతే ఏంటమ్మా నేనేదో డాక్టర్ చెప్పాడని టాబ్లెట్ వేసుకొని నేల మీద పడుకుంటే ఓ పెద్ద అడావిడి చేశావు అయితే నీకు హార్ట్ అటాక్ రాలేదా రాలేదు మరి అతను వైద్యం దేనికి చేశాడు అది కూడా ఐరన్ బాక్స్ తో ఏదో కొత్త టెక్నాలజీ అయి ఉంటుందిలే ఏదో తేడా కొడుతుంది అమ్మా అమ్మా నా బాబు ఎక్కడమ్మా నా కొడుకు నాకు ఇస్తారన్నారా ఏంటమ్మా సైలెంట్ గా ఉన్నావు ఏం చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది చెప్పమ్మా అమ్మా మేడం అమ్మా వాళ్ళు మనుషుల బిహేవ్ చేయట్లేదు మేడం మంచి మానవత్వం అన్ని మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు అంటే వాళ్ళు మేడం గారి మీద చేయి చేసుకున్నారు వాట్ మా అమ్మ మీద చెయ్యి చేసుకున్నారా ఎవరు మీ హస్బెండ్ మేడం హరికృష్ణ గారు హరికృష్ణ గారు హరికృష్ణ గారు హరికృష్ణ గారు నో నేను నమ్మను ఆయన అలాంటి పని చేస్తారంటే నేను నమ్మను లేదు మేడం నేను నిజమే చెప్తున్నాను మేడం మీ కొడుకును మీకు ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తుంటే ఆయన అనవసరంగా చేయి చేసుకున్నారు అసలు ఏమనుకుంటున్నావు ఆయన గురించి నా విషయంలో తప్పు చేసుండొచ్చు కానీ మిగిలిన విషయాల్లో మాత్రం ఆయన బంగారం శిరీష ఒకడంటే ఎంత నమ్మకం తల్లి మీద ఒక చిన్న జోక్ వేస్తేనే పసిపిల్లాడికి కూడా రక్తం మరుగుతుంది అలాంటిది వాడు నా మీద చేయి చేసుకున్నాడన్నా నీలో చిన్న చలనం కూడా లేదు పైగా వాడి క్యారెక్టర్ గురించి నా ముందే గొప్పగా చెప్తున్నావు అది కాదమ్మా వద్దు వద్దు నా మీద నీకున్న ప్రేమేంటో నా మీద నీ ఒపీనియన్ ఏంటో నీ ప్రయారిటీస్ ఏంటో నాకు అర్థమైంది కానీ ఒక్క మాట చెప్తా విను నా స్థాయిని నా రేంజ్ని మర్చిపోయి మరీ వాళ్ళ కాళ్ల మీద పడ్డాను నీ కొడుకు నీ దగ్గరకు తీసుకురావాలని ప్రాణంగా భావించే నా పరువును కూడా పక్కన పెట్టి వాళ్ళని ప్రాధేయపడ్డాను ఇదంతా నీకోసమే చేశాను నీ కొడుకు నీ దగ్గరికి చేర్చాలని చేశాను నువ్వే అన్నావుగా ఈ ప్రపంచంలో నిస్వార్థమైన ప్రేమంటూ ఉంటే అది తల్లి దగ్గరే అని నేను ఒక తల్లిని అందుకే నీకు నీ అమ్మతనాన్ని ఇద్దామనుకున్నాను కానీ
ఈ ప్రాసెస్ లో వాళ్ళు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఈ చెంప దెబ్బ పర్వతపురం ఇంటి కోడలిగా నేను నీ భర్త గురించి ఏం చెప్పినా నమ్మవని నాకు తెలుసు అట్లీస్ట్ నా కూతురుగైనా నమ్ముతావు అనుకున్నాను కానీ నా నమ్మకం అబద్ధమని ప్రూవ్ అయింది ఒక బిజినెస్ విమెన్ రేఖగా నేను చెప్పింది నిజమని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు ఒక తల్లిగా ఉంది ఇదిగో చూడు నీ భర్త నాకు చేసిన సన్మానం ఈ ఇంటి వారసుడు ఇవ్వడం కుదరదు ఇప్పుడు బాబుని తీసుకుని వెళ్తే గాని తను భోజనం చేయదు మీరు ఎంత నటించినా లాభం లేదండి మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మాటలతో చిత్రవద చేయకు హరి నీ కాళ్ళు పట్టుకుంటాను ఏం కూసావే అయినా చాలా రోజుల నుంచి విడాకులు కావాలని గొడవ పెడుతున్నారు కదా ఇప్పుడే ఇప్పుడే ఇస్తాను తీసుకో వెళ్ళు వెళ్ళి నీ కూతురుతో చెప్పు ఈ రోజు నుండి తనతో నాకు రుణం తీరిపోయిందని వెళ్ళు ఇప్పటికైనా నమ్ముతావా చిన్నప్పటి నుంచి అందరినీ శాసించడమే తప్ప తల వంచడం తెలియకుండా పెరిగాను ఫస్ట్ టైం నీకోసం వాళ్ళ కాళ్ళు కూడా పట్టుకున్నాను వాళ్ళకి నీతో అవసరం తీరిపోయింది శిరీష వారసుణ్ణి కనివ్వడం వరకే నీ బాధ్యత నీ రెస్పాన్సిబిలిటీ నువ్వు ఫుల్ఫిల్ చేశావు అందుకే వాళ్ళు నిన్ను దూరం పెట్టారు అది అర్థం చేసుకోకుండా ఇంకా నా భర్త నా అత్త నా ఇల్లు నా కొడుకు అంటూ వాళ్ళ చుట్టూ తిరుగుతున్నావు వాళ్ళు మాత్రం నిన్నొక శనిలా దరిద్రంలా ట్రీట్ చేస్తున్నారు ఇక నీ మొహం కూడా చూడడం ఇష్టం లేదని తేల్చి చెప్పేశారు చెప్పడమే కాదు ఈ విడాకులతో మీ బంధాన్ని శాశ్వతంగా తెంచేద్దామన్నారు చూడు నేను ఇప్పుడే పర్వతాపురంకి వెళ్తున్నానమ్మా దేనికి నా బాధ ఎప్పటికైనా అర్థం చేసుకుంటారు నా కొడుకు నా దగ్గరికి తీసుకొస్తారు అని చిన్న ఆశ ఉండేది ఈరోజు ఏకంగా నీ మీదే చేయి చేసుకున్నారు వాళ్ళని అలాగే వదిలేస్తే ఎంతకైనా తెగిస్తారు ఇంకా లేట్ చేస్తే తప్పు నాదవుతుంది దీనికి ఓ పుల్ స్టాప్ పెట్టొస్తాను మేడం ఇప్పుడు శిరీష గారు అక్కడికి వెళ్తే అసలు నిజం తెలిసే అవకాశం ఉంది కదా ఏం ప్రమాదం ఉండదు ఆవేశంలో ఉన్నవాడు ఎదుటివాడు చెప్పింది వినడు వాడి కోపాన్ని మాత్రమే ప్రదర్శిస్తాడు కాదని వాళ్ళు ఫోర్స్ చేసి చెప్పాలని ట్రై చేసినా వాళ్ళ ఈగో ఇంకా హర్ట్ అయి పీక్స్లోకి వెళ్ళిపోతారు సో ఇప్పుడు శిరీష అక్కడికి వెళ్లడం మంచిదే
ఏంటక్క వీడు, నువ్వు స్నానం చేయిస్తేనే ఏడవకుండా ఉంటాడు, నువ్వు పాలు తాగిస్తేనే తాగుతాడు, నువ్వు పడుకోబెడితేనే పడుకుంటాడు. కారణమేంటి? ఊహ తెలియని వయసు కదా. ఎవరెక్కువ ప్రేమ చూపిస్తే వాళ్ళ దగ్గరికి వెళతారు. అయితే నేను నీ దగ్గర క్లాస్ చెప్పించుకోవాలి, లేదంటే రేపు నా పిల్లలు పుట్టినా నీ దగ్గరికే వస్తారు. ఏంటి, మొగుణ్ణి పేరు పెట్టి పీల్చేంత స్థాయికొచ్చావా? ఇంకా మొగుడేంటి, విడాకుల మీద సంతకం పెట్టాక. వదినా రా, కూర్చుని మాట్లాడుకుందాం. నువ్వు మాట్లాడుకో. ఈ కథంతటికి సూత్రధారివి నువ్వు. ఏదో నా ఆవేదన చూడలేక మా అమ్మ మీ ఇంటికొచ్చింది, నా కొడుకుని నాకివ్వమని ప్రాధేయపడింది. అంత మాత్రానా? ఆవిడ మీద చేయుతావా? ఏ, మీ అమ్మ మీదకి నేను చేయితే నువ్వు ఊరుకుంటావా? ఎత్తిన చెయ్యి దించక ముందే గాల్లోనే తెగ నరుకుతాను. ఓహో, అయితే మా అమ్మని కొట్టినందుకు నేనేం చెయ్యాలి? మీకేనా పౌరుషం ఉండేది, మాకుంటదా? అమ్మ మీదికి చేయెత్తితే చిన్న పిల్లోడైనా పులిలా పంజా విసురుతాడు. కానీ మీ అమ్మ అమ్మతనాన్ని మర్చిపోయి ప్రవర్తించింది, నోటికొచ్చినట్టు మాట్లాడింది. అందుకే తగిన సన్మానం చేసి పంపించాను. శభాష్, ఊరి పెద్ద కదా, ఏం చేసినా చెల్లుతుంది. నీ అధికారాన్ని చూపించావా? ఏం రాజేశ్వరి గారు, ఇదేనా మీ అబ్బాయికి మీరు నేర్పించిన సంస్కారం? ఊరికి పెద్దలు చేస్తే సరిపోదండి, ఆడవారి పట్ల పెద్దల పట్ల ఎలా మసులుకోవాలో కూడా నేర్పించాలి. శిరీష, ఇంకొక మాట తప్పుగా మాట్లాడినా నీ నాలుక చీరేస్తా. మంచి చెడుల గురించి నువ్వు చెప్తున్నావా? కట్టుకున్న మొగుడిని, తల్లిలా చూసుకున్న అత్తగారిని పేర్లు పెట్టి పిలుస్తున్నావు. నోటికి ఎంతొస్తే అంత వాగుతున్నావు. నువ్వా మాకు చెప్పేది? పేర్లతో అయినా పిలిచారు సంతోషించండి. మీ అమ్మను పేరు పెట్టి పిలిస్తేనే ఇంత సీరియస్ అవుతున్నా? మరి మా అమ్మ మీద చెయ్యి చేసుకున్నా నేనెంత ఫీల్ అవ్వాలి? ఆవిడ మాత్రం నీకు అమ్మలాంటిది కాదా? అసలు మీలాంటి వాళ్లతో ఇంతకాలం ఉన్నానంటే నా మీద నాకే అసహ్యం వేస్తోంది. ఇప్పుడు చెప్తున్నాను వినండి, మీరు నాకు విడాకులు ఇవ్వడం కాదు, నేనే ఇస్తున్నాను, తీసుకోండి. ఇక మీద నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆగో,
తొందర పడితే నష్టపోయేది నువ్వే. అసలు మీ అమ్మ ఏం చేసిందో తెలిస్తే నువ్వే మళ్ళీ వచ్చి మా అందరి కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతావు. అది ఈ జన్మలో జరగదు. మీ అంతట మీరే నా వాల్యూ తెలుసుకొని నా దగ్గరికి వస్తారు. ఆ టైం ఎంతో దూరంలో లేదు. రేపొద్దున మీరు చేసిన కుట్రలు మీ అమ్మాయికి తెలియొచ్చు. అలా జరగకూడదు అంటే చిన్న మానిపులేషన్ చేయాలి. మానిపులేషనా? ఏంటది? మా అన్నయ్యకి రెండో పెళ్లి చేయాలి.